చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా తన ఆరోగ్య పరిస్థితిపై మరో వీడియో విడుదల చేశారు. సర్జరీల కారణంగా ఇంకో నెల రోజులు నడవలేనని, కానీ పార్టీ కేడర్ కష్టపడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. సీఎం జగన్ కు కానుకగా ఇవ్వాలని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు. అందరి కోసం పనిచేస్తున్న జగన్ అన్నకు అండగా నిలవాలి. రాష్ట్రంలో ఒకటే జెండా ఉండాలని, అది వైఎస్ఆర్సీపీ జెండా కావాలన్నారు. ప్రజలు కూడా తమ కృతజ్ఞత తెలుపుకునే అవకాశం వచ్చిందని, ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జగనన్న పరిపాలనకు మద్దతు తెలియజేసే రోజొచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జగనన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించామో, 8వ తేదీ జరగబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అభ్యర్థి అయినా అది జగనన్నే. జగనన్న పరిపాలనకి మనం మద్దతుగా వేసే ఓటు అనేది మీరందరూ గుర్తు పెట్టుకుని ఫ్యాన్ గుర్తుకి ఓట్లేయించి తిరుగులేని మెజారిటీతో దుమ్ము దులపాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలతోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఎలా చేతులెత్తేసాయో మనం చూసాం. ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే జెండా, అది వైఎస్ఆర్సీపీ జెండా, ఒకే అజెండా, అది జగనన్న అజెండాగా ఉండబోతుంది. సో మనం అందరం కూడా మన ప్రతి అభ్యర్థిని గెలిపించుకుని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా కలిసి కట్టుగా పనిచేయమని ప్రతి ఒక్కరిని పేరు పేరున చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను.